నేను పిలుస్తున్నాను ఉన్నాడు ఉన్నాడు అంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండ్ ఏకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటున్నాడు ఈ లోకాలన్నీ తెగిపోతాయి లోకాలలో ఉన్నవాళ్ళు తెగిపోతారు ఈ లోకములను పాలించిన వాళ్ళు తెగిపోతారు తెగిపోయిన తరువాత వీటన్నింటికి ఆవల ఒక పినుచీకటి ఉంటుంది ఆ పినుచీకటిలో తానొక్కడే ప్రకాశిస్తుంటాడు ఉంటాడు నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతికతో యమగ్ని తమయో సర్వం తస్య భాత సర్వమిదం భాతి అని అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఎవరో ఆయన ఉన్నాడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను కానీ ఉన్నాడు ఉన్నాడని నేను పిలుస్తున్నాను కానీ కలడందురు దీనుల ఎడ కలడందుడు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండు వాడు కలడో లేడు దీనుల ఎడ ఉన్నాడంటారు పిలిస్తే వస్తాడంటారు ఆయన పరమయోగి అన్నింటికీ కూడా ఆయనే ఆధారం అంటారు కానీ ఉన్నాడు ఉన్నాడని పెద్దలు చెప్పారని నేను పిలుస్తున్నాను కానీ ఉన్నాడు ఉన్నాడని చెప్పబడిన వాడు నిజంగా ఉన్నాడా సంశయాత్మ వినశ్యతి అనుమానం ఎక్కడుందో అక్కడ ఈశ్వరుడు రాడు శరణాగతి అని ఒక విషయం ఉంటుంది శరణాగతి జ్ఞానమార్గం చివర ఎక్కడ కలు పెడుతుందో శరణాగతి అక్కడికి వెళుతుంది శరణాగతిని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏదో శరణాగత దీక్ష అని చెప్పి నోటితో ఏదో చెప్పేసి ఏదో బటకట్టేసుకుంటే శరణాగత దీక్ష కాదు శరణాగతి చేయడం చాలా చాలా కష్టం ఎందుకో తెలుసా అండి మీ ప్రయత్నములన్నీ విరమించాలి ఒకటి పరమేశ్వరుని ఎందు పరిపూర్ణమైన పూనికతో నిలబడిపోవాలి రెండు అంత పూనికతో నిలబడి తన ప్రయత్నాన్ని నాప్ చేస్తే శరణాగతి అంటారు శరణాగతి ఎందు తన బలహీనత చెప్పి వదిలిపెట్టేస్తాడు అలా చెబితే ఈశ్వరుడు రక్షిస్తాడా రక్షించి తీరుతాడు అందుకే శరణాగతి వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది అదే కారణం ఎందుచేత అంటే లోకంలో ఒక లక్షణం ఉంది మీరు ఈశ్వరానుగ్రహం పొందడానికి మీరు ఏదైనా మంచి పనులు చెయ్యాలి అని కదా శాస్త్రం యొక్క ప్రతిపాదన నేనేమీ చెయ్యలేదు అని చెప్పడం మీకు ఎలా రక్షక కారకం అవుతుంది అంటే అది నేను మీకు ఒక తేలిక మాటలో చెప్పాలి అంటే మీకు బాగా అర్థమవుతుంది ఎందుకు వస్తుంది శరణాగతి అని ఒక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన పక్కన ఒక సైనికుడు కూడా యుద్ధం చేస్తున్నాడు రాజుగారు యుద్ధం చేస్తూ సైనికుడిని పిలిచి అన్నారు ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకే నన్ను వచ్చిన శిబిరంలో కలుసుకో అన్నాడు అంటే సైనికుడు అన్నాడు మహారాజా రాత్రి మిమ్మల్ని కలవడానికి మంత్రులు సామంతులు సేనానులు అందరూ ఉంటారు సామాన్య సిపాయిని నన్ను ఎవరు పంపిస్తారన్నాడు రాజు వెంటనే జేబులో చేయి పెట్టి తీసి శత్రురాజు ఉంగరం ఇచ్చాడు నువ్వు ప్రయత్నం చెయ్యక అసలు నన్ను కలుస్తానని అడక్కు ఇది పట్టుకుని అక్కడ తిరుగుతుండు మొట్టమొదటిది ఇవే తీసుకొస్తారన్నాడు అంటే ఆయన శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి తొమ్మిది గంటలకి రాజుగారు ఉన్నటువంటి శిబిరం దగ్గర తిరుగుతున్నాడు ఎవర్రా వీడి ఇక్కడ తిరుగుతున్నాడని పట్టుకున్నారు చూసేటప్పటికి శత్రురాజు ఉంగరం ఉంది శత్రురాజుల ఉంగరం వీడి దగ్గర ఉంది రాజుగారి దగ్గర తిరుగుతున్నాడు ముందు వీడిని తీసుకెళ్తే రాజుగారు మనకు ఏమైనా కానుకలు ఇస్తారు ముందు వీడిని తీసుకెళ్లారు రాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు మీ శిబిరం పక్కన పట్టుకున్నామని మీరు బయటకు వెళ్ళండి నేను మాట్లాడతానన్నాడు ఒరే తేలిగ్గా నా దగ్గరికి రాగలవు కాబట్టి నా ఉంగరం కన్నా శత్రురాజు ఉంగరం నీకు ఇచ్చా ఇప్పుడు ఒక్కటి మీరు గుర్తించగలిగితే చాలు శరణాగతి అయింది నేను ఇలా ఉండకూడదు ఉన్నాను కానీ నేను ఇలా ఉండకూడదని తెలిసి కూడా ఉండకుండా ఉండలేకపోతున్నాను మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పాలి అది చెప్పేటప్పుడు మాత్రం ఇంకా ఏమి మొహమాట ఉండకూడదు అది నిర్మోహమాటంగా ఆర్తితో ఎందుకు చెప్పాలంటే మార్పు కొరకు చెప్పుకోవాలి నేను ఇలా పాడైపోతున్నాను ఈశ్వరా నన్ను నువ్వు రక్షించకపోతే ఏమైపోతాను నువ్వు నన్ను కృపచేయ్యేని త్రికరణ శుద్ధిగా చెప్పాలి బలహీనత అది చెప్పాడు దుర్జటి రోషీరో యదు జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీ పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామ నంబకట నీకు సత్క్రియ నీకు సత్క్రియల్ చేసీ చేయదు దీని తృళ్ళన తవే శ్రీకాళహస్త అని అడిగాడు అది శరణాగతంటే అంటే కాబట్టి మీరు అసలు ముందు శత్రురాజ ఉంగరము నా దగ్గర ఉంది అని మీరు గమనించవలసి ఉంటుంది నేను ఇదిగో ఈ కామమునకు వశుణ్ణి అయిపోతున్నాను క్రోధమునకు వశుణ్ణి అయిపోతున్నాను లోభానికి వశుండి అయిపోతున్నాను దీనివల్ల పాడైపోతున్నాను కాబట్టి ఈశ్వరా నన్ను దీని నుంచి గట్టెక్కించు అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహానటుడిలాగా అన్నీ మంచి పనులు చేసిన వాడిలా కూర్చోవడం కాదు పరమేశ్వర మందిరమునందు మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు మీ పొరపాటు ముందు మీరు ఈశ్వరుడికి చెప్పాలి ఈశ్వర నిన్నటి రోజున నేను ఇటువంటి తప్పు చేశాను ఎవరికి తెలియదు కానీ నేను ఈ పొరపాటు చేశాను కాబట్టి నేను నా బలహీనత చేత ఉండలేక ఇటువంటి తప్పు చేస్తున్నాను నువ్వు నన్ను అనుగ్రహించి నేను ఇటువంటి దోషాలు చేయకుండా నాకు ఆ బలహీనత లేకుండా నన్ను కాపాడు నన్ను రక్షించు అని మీరు ఈశ్వరుడి పాదం పట్టుకుని గట్టిగా చెప్పుకున్నారనుకోండి ఆయన మీకు ఆ బలాన్ని అనుగ్రహించేస్తాడంతే అది శరణాగతి అంటే అందుకే శరణాగతి చెప్పేటప్పుడు ముందు మీరు ఏ శత్రురాజు చేతిలో చిక్కుకున్నారో మీకు తెలిసి ఉండాలి తప్ప నోటితో శ్రీవేంకటేశ్వరణం చరణం ప్రబే ఎన్ని మాటలు జరిగినా దాని ఫలితం చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని నేను చెప్పలేను శరణాగతి తెలిసి చేయవలసి ఉంటుంది అందుకని ఇప్పుడు ఆయన గమనించాడు వీళ్ళ గట్టెక్కారు నేనా నీటిలో ఉన్నాను మొసలిక బలం పెరిగింది నాకా బలం క్షీణించిపోయింది ఇంకా ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో అనుమానం కన్నా ఆయన్నే నమ్ముకోవడం మంచిది కాబట్టి ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్షధూర కుయో ఓ వందిత ఓ సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర ఓ మునీశ్వర మనోహర ఓ సుగుణాత్మ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అన్నాడు మహానుభావా నువ్వు మునుల యొక్క మనస్సులలో ఉండేటటువంటి వాడివి శరణాగతి చేసిన వాళ్ళని వెంటనే వచ్చి కాపాడేటటువంటి లక్షణం ఉన్నవాడివి నేనా ఇప్పుడిక నన్ను నేను రక్షించుకోలేను మృత్యువు వచ్చేస్తున్నప్పుడు ఇక పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని వర్ణించాడు గజేంద్రుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో తెలుసా లేదు ధైర్యము విలోలంబయ్యే ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుగుణన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్ప రంబెరుగా అది శరణాగతి అంత నమ్మకంతో చెప్పడం నీవే తప్ప ఇతప్ప రంబెరుగ దీనునిన్ పందగున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు లావక్కింతయు లేదు కొద్దిగా కూడా నాకు బలం లేదు ధైర్యము విలోలంబయ్యే ధైర్యమా పూర్తిగా పోయింది ప్రాణంబులా ఠావుల్ తప్పెను ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోతున్నాయి ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే బాహ్య స్మృతి పోతోంది మూర్ఛ వచ్చే తనువుండ సెన్ శరీరం అంతా పోట్లు కింద ఉంది అలిసిపోయింది శ్రమం బయ్య డిన్ ఎంత శ్రమగా ఉందంటే ఇలా నిలబడను కూడా ఇక నేను నిలబడలేకపోతున్నాను నీవే తప్ప ఇతప్ప రంబెరుగా ఇప్పుడు నేను నిన్ను తప్ప ఇంకా ఎవరిని నమ్మట్లేదు మన్నింపందగున్ నా దోషములను క్షమించు ఇత పూర్వం ఎప్పుడైనా ఏమైనా చేసావా ఓ గుళ్ళోకి వచ్చావా ఓ తామర పువ్వు నా పాదాల దగ్గర పెట్టావా శ్రీకాళహస్తిలా పట్టుకొచ్చి కసి నీళ్లు పోసావా ఎందుకు రావాలి నేను అంటావేమో నేను అవన్నీ చెయ్యలేదు అని అంగీకరిస్తున్నాను మన్నింపందగున్ దీనునిన్ నీవు తప్ప నన్ను వాళ్ళు లేరు కాబట్టి మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు అని కలుగడేనా పాలి కలిమి సందేహింప ములులేక కలుగువాడు నా కడ్డ నలిన సాధువుల చేబడిడి సాధువుల కడ్డు లీలతో నా మురాలింపడే మొరగుల మరగుల రింగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు అఖిల జగముల అఖిల జగముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేసేశాడు ఆ చేసేటప్పుడు పోతనగారి భాగవతం సంస్కృత భాగవతం అక్కడ విడిపోయాడు సంస్కృత భాగవతంలో గరుత్మంతుడి మీద వచ్చాడు ఇక్కడ పోతనగారి భాగవతంలో ఈ పద్యం పడింది కలుగడే కలుగడేనాపాలి కలిమిసందేహిం పకలిమిలేములులే పకలుగువాడు పోతనగారి భాగవతంలో ఏరుగంది కలిమి లేమి చూసేవాడు కాడు ఈశ్వరుడు డబ్బుందా డబ్బు లేదా చూడడు వృషద్విచిత్రల్పయోర్ భుజంగముక్తిక శ్రయో గరిష్ట రత్నలుష్టయో చుహృద్విపక్షభయో తృణారవిందచుయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మహాతిభయే అందరియందు సముడై ఉంటాడు కాబట్టి కలిమిలే ములులేక కలుగువాడు నా సాధువుల చే సాధు పురుషులై పరమభక్తితో ప్రార్థన చేసిన వాళ్ళని రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి పరమాత్మ వచ్చి నన్ను ఎందుకు కాపాడడం అని మూడో పాదం దగ్గర వచ్చింది పెద్ద ఇబ్బంది నీలతో నా మొరాలింపడే మొరగుల మొరలి రుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు నేను శరణాగతి చేసినప్పుడు శరణాగతి చేసిన భక్తుణ్ణి రక్షించడం కోసమని తన స్థితి తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి స్థితిలో నువ్వు రావాలి తప్ప నాకు ఎప్పుడూ వచ్చినట్టు రాకూడదు అన్నాడు ప్రహ్లాదుడికి స్తంభంలోంచి అలా వస్తే నేను ఒప్పుకోను నేను ఇంత నమ్మకంతో శరణాగతి చేశాను నేను ఇంత కష్టంలో శరణాగతి చేస్తున్నాను కాబట్టి నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి కాబట్టి లీలతో నా మొరాలింపడే మొరగల మొరలి తన్ను మొరుగువాడు అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యంతములు లేక ఎరలు